प्राचीन माता जी हरे कृष्णा ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरवे नमः चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं सप्तदायिनीकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाचां श्रीरूपं साग्रजातं सहगणरघुनाथं वितं तपिशजीवम् सामदूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्तांश्च हे कृष्ण करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता नमोस्ते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे शून्यवादी पाश्चात्यजयतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्तवंत वृंद हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 ओ नमो भगवते वासुदेवाय చెప్తాను ప్రభుజీ. నిన్న మనం 41 శ్లోకం నుండి చెప్పుకున్నాము ఏ విధంగానైతే భూమిని వరాహుడు తన దంతాల నుండి బయటికి తీశాడో అది కొంచెం వర్ణన అనేది చాలా బాగా జరిగింది. ఆ దంతాల పై నుండి భూమిని ఇలా నిలిపినప్పుడు చాలా భగవంతుడు చాలా సుందరంగా కనిపించాడంట. ఎంత సుందరంగా అంటే ఆకాశంలో నీలి మేఘాలు కమ్ముకుపోయినప్పుడు ఆకాశం ఎంత చక్కగా ఉంటుందో అలా భగవంతుడు చాలా సుందరంగా కనిపించాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా భగవంతుడు భగవంతుని శరీరం కూడా అంతే అందంగా ఉంది, అదే విధంగా భూమి కూడా అంతే అందంగా ఉంది. ఆ రెండు కూడా చాలా చూడచక్కగా ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే ఈ భూమిని అయితే అక్కడ ఉన్నటువంటి సప్త ఋషులు కుమారగణము స్వయంభూ మనువు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా భూమిని చూసి భూమిని భార్య అని భూమిని గురించి కూడా ప్రార్థించడం జరిగింది. భూమిని మధ్య వరాహ అవతారంలో ఉన్నటువంటి దేవాది దేవుళ్ళని కూడా కలిసి వాళ్ళు వందనాలు అర్పించడం ప్రార్థనలు చేయడం కూడా జరిగింది. అసలు ఈ విశ్వాన్ని ఎందుకంటే భగవంతుడే దేవాది దేవుడే ఎష్టోంది విశ్వాలను సృష్టించాడు. అయితే ఈ భూమిని అనేది మళ్ళీ తిరిగి తీసుకురావడం చిన్న విషయమే, కానీ అది కూడా ఆయన చేశాడు అని తెలుసుకున్నాము. అయితే ఈ ఎక్కడైతే సప్త ఋషులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనలోకము తపలోకము సత్యలోకంలో ఉండి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భగవంతుడు ఎప్పుడైతే ఇలా ఆయన వెంట్రుకలను వరాహ రూపంలో ఉన్నప్పుడు జలకరించాడో ఆ నీరు వాళ్ళపైన పడిందంట. వాళ్ళందరూ కూడా ఈ నీళ్లు పడినందుకు మేము చాలా పవిత్రులం అయిపోయాము అని వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అదేవిధంగా అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకునేది ఏంటంటే దేవాది దేవుడు అలాంటి ఉన్నత లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భౌతిక కల్మషాలకు లొంగి ఉంటారు. ఆ విధంగా వాళ్ళు నీళ్లు పడినప్పుడు
గంగాజలంతో పవిత్రమైనటువంటి నీళ్లు మా మీద పడి మేము కూడా పవిత్రులు అయినాము అని అనుకోవడం జరిగింది. అంటే భక్తి, భగవంతుని భక్తి చాలా ఇంపార్టెంట్. ఎవరైతే భక్తి అయితే ఎప్పుడైనా ఈ ఉన్నత లోకాలలో ఉన్నటువంటి వాళ్ళు జన తపో సత్యలోకంలో ఉన్నట్టు వాళ్ళు కూడా భగవంతుని కూడా మైమర్చిపోయి భగవంతుని సేవ చేస్తూ ఉంటారు అని కూడా నిన్న తెలుసుకున్నాము. అయితే ఎవరైనా కానీ భగవంతుణ్ణి తలుసుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ముత్త వాళ్ళ ప్రేతాత్మలు అందరూ కూడా మంచి జరుగుతుంది అని మనం తెలుసుకున్నాము. ఆ విధంగా వరాహ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు భూమిని ఆపై నీటిపై నిలిపాడు. అయితే కొంతమంది తాత్విక శాస్త్రవేత్తలు వాళ్ళేమైనా ఎప్పుడైనా కానీ ఒక ఊహాకల్పం వాళ్ళు ఏది చెప్పినా నమ్మరు. భగవంతుని యొక్క శక్తిని కూడా వాళ్ళు విమర్శించడం జరిగింది. అది కేవలం గురుత్వాకర్షణ శక్తి ద్వారా జరిగి ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం చాలా మంది భౌతిక విషయాలు అంటే టీవీలు చూడడం, వాటి కథలు వినడం, వాటి ద్వారానే మనము ఎలాంటి లాభాలను పొందలేము. ఈ సృష్టించినటువంటి కథలు వినడం ఎప్పటికీ కూడా మంచిదే కాదు. మనం ఎలాంటి కథలు వినాలి? ఆధ్యాత్మిక కథలు వినాలి. అది మనని ఉద్ధరిస్తుంది. జీవులందరికీ ఉద్ధరించేటిది ఏంటంటే ఆధ్యాత్మిక కథలు. అవి వింటే మనము చాలా మంచిగా ఉంటుంది. అత్యున్నతమైనటువంటి పూర్ణత్వ స్థితిని కూడా మనం పొందుతాము. అంటే భగవంతుని నమ్ముతాం, భగవంతునికి చేరుకుంటాము అని. అయితే ఈ ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో కుషాను భక్తులు వాళ్ళు దేవుళ్ళను నమ్మరు, భగవంతుని నమ్మరు, భగవద్ ధ్యానాన్ని భక్తిని కూడా పరిపూర్ణంగా నమ్మరు అని తెలుసుకున్నాము. కేవలం కృష్ణ కథల ద్వారానే వినాలి, కృష్ణ కథలనే మనము ఆచరించాలి అని తెలుసుకున్నాం. ప్రభుజీ హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు మిగిలిన వాళ్ళ కోసం. సో ఈరోజు మనం 14వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. 13 అధ్యాయాలు కంప్లీట్ చేసాము. 3వ స్కందం 14వ అధ్యాయం. ఈ అధ్యాయం వచ్చేసి సంధ్యా సమయమున దితి గర్భధారణము. అంటే దితి అంటే కశ్యపుడి యొక్క భార్య. కశ్యపుడికి ఉన్నటువంటి భార్యలో దితి అదితి అనేది ఇద్దరు ఉంటారనమాట. దితి వచ్చేసి అందరి యొక్క అసురులకి తల్లి ఆమె, అదితి వచ్చేసి దేవతలకి తల్లి ఆమె. సో దేవతలు కానీ అసురులు కానీ కశ్యపు ముని నుంచే వచ్చారు. అయితే ఈ ఇప్పుడు ఇంతకుముందు వరాహ రూపంలో ఉన్నప్పుడు భగవానుడు హిరణ్యాక్షుడిని వధించారు అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఈ హిరణ్యాక్షుడు ఎవరు, ఈ హిరణ్యాక్షుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట ఈ అధ్యాయం తర్వాత. సో సంధ్యా సమయంలో దితి గర్భధారణ జరిగిందంట. దానికి సంబంధించి ఈరోజు 14వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దామండి. శ్రీ శుక ఉవాచ. నిశమ్య కౌశార వినోపవర్ణితాం. హరే కథాం కారణ సూకరాత్మనః. పునః పప్రచ్ఛ తముధ్యతాంజలిర్. న చాతి తృప్తో విధిరో ధృతవ్రతః. శుకదేవ గోస్వామి పలికారు. శుకదేవ గోస్వామి ఎవరండి? వ్యాసుడు కుమారుడు. ఎవరికి చెప్తున్నారండి శుకదేవ గోస్వామి? శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్న సమయంలో ఆయన మైత్రేయుడు మాటల్లో చెప్తున్నారు. ఎందుకంటే అంతకు ముందు ఇదంతా కూడా మైత్రేయుడు విదురుడికి వివరించినటువంటి దాన్ని శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. కాబట్టి శుకదేవ గోస్వామి పలికిన అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చారనమాట కలియుగ ఆరంభానికి. అంటే ముందు పరీక్షిత్ మహారాజు అంతానికంటే ముందు భగవానుని వరాహావతారమును గూర్చి మైత్రేయుని ద్వారా శ్రవణము చేసిన పిమ్మట
ధృతవ్రతుడైనటువంటి విదురుడు అప్పటికి అప్పటికిని తనివినొందని కారణముగా దివ్యముగు భగవత్ కర్మలను ఇంకనూ వర్ణింపమని ముకుళిత హస్తుడై ప్రార్థించను. భక్తుడు కోరికలు అలా ఉంటాయి అన్నమాట. ఎంత విన్నా గానీ తనివి తీరదు. ఏ విధంగా అయితే మనం టీవీ సీరియల్స్ ఎంత చూసినా తనివి తీరదో అలా. సో ఒక భక్తుడికి దేవుడి గురించి ఎన్ని చెప్పినా కానీ తక్కువే. అందుకని ఇంకా నాకు చెప్పండి, ఇంకా నాకు చెప్పండి అని చెప్పేసి విదురుడు అంటున్నారు అన్నమాట. విదురవాచ విదురవాచ అంటే ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షణ్ మహారాజ్కి, విదురుడి పరిస్థితి అలా ఉంది, విదురుడికి ఇంకా వినాలనే కోరిక ఉంది, అక్కడికి సుఖదేవ గోస్వామి అక్కడికి మైత్రేయుడు ఆపారు, ఆయన గురించి చెప్పారు, వాహ భగవానుడు గురించి చెప్పిన తర్వాత మైత్రేయుడు ఆపారు, మ్యూట్ చేయండి మాతాజీ, మైత్రేయుడు ఆపేశారు. అందుకని ఆ తర్వాత విదురుడు మళ్ళీ ప్రశ్నించారు, మన మళ్ళీ నాకు ఇంకా కావాలి అని చెప్పేసి, ఇంకా చెప్పండి నాకు ఇంకా తృప్తి రాలేదు అని చెప్పేసి మళ్ళీ ప్రశ్నించారు అని చెప్తున్నారు అన్నమాట. మరి విదురుడు ఏం మాట్లాడారో రెండవ శ్లోకం నుంచి ఉంటుందండి. విదురవాచ తేనైవ తు ముని శ్రేష్టాం హరిణా యజ్ఞమూర్తినా ఆది దైత్యో హిరణ్యాక్షో తత ఇత్యను సుశ్రుమా. విదురుడు పలికెను, శ్రీ విదురుడు పలికెను అంటే గౌరవం అన్నమాట. ఓ మునిశ్రేష్ట, ఆది దైత్యుడగు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే అంటే వరాహ భగవానుడితోటి వధింపబడెను అని పరంపరానుగతంగా వినియుంటిని. ఎలా 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 విన్నారంటే విదురుడు పరంపరానుగతంగా అంటే పరంపరలో విన్నారు, ఆయన గురువుల ద్వారా విన్నారు. సో ఏమని విన్నారు, వరాహ భగవానుడి చేతిలో ఈ యొక్క ఎవరైతే ఆది దైత్యుడు అంటే దైత్యులందరిలో కూడా మొదటివాడు అనమాట, అలాంటి హిరణ్యాక్షుడి యొక్క మరణం జరిగింది ఆయన చేతిలోనే అని చెప్పేసి నేను విన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కూడా చెప్పారు, మైత్రేయుడు కూడా చెప్పారు, ఆయన చంపడం వల్లనే ఆయన పెదాలకి నోరికి మొత్తం కూడా రక్త పంకిలమైనది అనేటువంటి విషయం కూడా ఇంతకుముందు చెప్పడం అనేది జరిగింది. గతమునందు తెలుపబడినట్లు వరాహ అవతారము రెండు కల్పముల యందు అవతరించను, ఒకటి స్వయంభువ అమ్మను కల్పంలో, రెండవది చాక్షుష మనువు కల్పంలో. అనగా ఆ రెండు కల్పముల యందును వరాహ అవతారం కలదు, కానీ భేదం ఏమనగా స్వయంభువ మనువు కల్పమునందు అతడు ధరణి విశ్వజలము నుండి ఉద్ధరించగా చాక్షుష కల్పమున ఆది దైత్యుడు హిరణ్యాక్షుణ్ణి వధించెను. రెండు కలిపి చెప్పేశారు అన్నాం కదండి ఇంతకుముందు మైత్రేయుడు. అంతకుముందు ధరణిని ఉద్ధరించారు అని చెప్పారు, ఆయన నోటిలో రక్తం కూడా ఉంది హిరణ్యాక్షుడిని చంపడం వల్ల అనేటువంటి విషయం చెప్పారన్నమాట. అంటే రెండు వరాహావతారాలకు సంబంధించినటువంటి విషయాలు ఒకే వరాహావతారంలో చెప్పేశారు అన్నమాట మైత్రేయుడు. అయితే ప్రభుజీ, సారీ ప్రభుజీ, ముందు అది చాక్షుషది కల్పంలో జరిగిందని అన్నట్ట ప్రభుజీ? ముందు స్వయంభవ మనువు కల్పం మాతాజీ, చాక్షుష మనువు కల్పం వచ్చేసి ఆరవ కల్పం అనుకుంటా, అంటే ఆరవ మనువు కాలం, సారీ ఆరవ కల్పం కాదు ఒకే కల్పము. ఓకే, అంటే ఇప్పుడు ఆయన ధరణిలో నుంచి ధరణిని పైకి తీసుకొచ్చేసరికి ఉందని చెప్పారు కదా. అంటే ధరణిని పైకి తీసుకొచ్చినటువంటి విషయం ఒక విషయం, ఆయన భక్తి వండడం అనేది వేరే విషయం. ఈ రెండింటిని కలిపేశారు, ఆయన కలిపి చెప్పేశారు, కానీ ఈ రెండు ఒకసారి జరిగిన విషయాలు కావు. మొన్న కూడా నాకు అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఈ రెండు విషయాలు కూడా అదే, అందుకని అక్కడ ప్రభుపాదుల వారు మనకి ఆ రెండు విషయాల్ని కలిపేసి ఒకేసారి చెప్పేశారు అని చెప్పేసి మనకి ఆయన భాష్యంలో చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇందులో స్వయంభూ మనువు సమయంలో ధరణిని మాత్రమే ఉద్ధరించారు, అప్పుడు హిరణ్యాక్షుణ్ణి చంపలేదు. మళ్ళీ హిరణ్యాక్షుణ్ణి ఎప్పుడు చంపారు, చాక్షుష మనువు సమయంలో చంపారు. సో గతమునందు తెలుపబడినట్లు వరాహావతారము రెండు కల్పముల యందు అవతరించను, అనగా ఆ రెండు కల్పముల యందును వరాహావతారము కలదు, కానీ భేదం ఏమనగా స్వయంభువ మను కల్పమునందు అతడు ధరణిని విశ్వజలము నుండి ఉద్ధరించగా చాక్షుష కల్పమున ఆది దైత్యుడు హిరణ్యాక్షుణ్ణి వధించను. అదే చాక్షుష కల్పంలో వధించారు.
ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఒక కల్పం అంటే 14 మంది మనువులు ఉంటారు, అందులో మొదటి మనువు వచ్చేసి స్వయంభూ మనువు, ఆరవ మనువు వచ్చేసి చాక్షుష మనువు. అంటే 71 యుగ చక్రాలు కలిపి ఒక మనువు సమయం. డెబ్బై ఒక్క యుగ చక్రాలు ఒక మనువు సమయం, 1000 యుగ చక్రాలు బ్రహ్మదేవుడి ఒక పగటి సమయం. ఓకే అండి. సో 1000 యుగ చక్రాలు పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారు, ఒక్కొక్క మనువుకి 71 యుగ చక్రాలు ఉంటాయి. సో మొదటి 71 యుగ చక్రాలలో స్వయంభూ మనువు ఉన్నారు. యుగ చక్రం అంటే తెలుసు కదండి, 4 యుగాలు కలిసి ఒక యుగ చక్రం, 4 యుగాల సమయం కలిపి ఒక యుగ చక్రం అన్నమాట. చాక్షుష కల్పమున ఆది దైత్యుడు హిరణ్యాక్షుని వధించాడు. స్వయంభువ కల్పమున అతడు శ్వేత వర్ణమును కలిగి ఉండగా చాక్షుష కల్పమున అతను ఎరుపు వర్ణమును కలిగి ఉండెను. రెండు వరాహ అవతారాలకి డిఫరెన్స్ చెప్తున్నారండి. శ్వేత వరాహ కల్పం అంటారు అందుకనే స్వయంభువ మనువు కల్పాన్ని. స్వయంభువ మనువు యొక్క సమయంలో ఉన్నటువంటి దాన్ని శ్వేత వరాహ కల్పం అని అంటాం. కానీ చాక్షుష మనువు ఉన్నటువంటి సమయంలో వరాహ అవతారం యొక్క రంగు ఎలా ఉందంటే ఎరుపుగా ఉందన్నమాట. విదురుడు వాటిలో ఒకదానిని గురించి ఇదివరకే విని ఉన్నందున మిగిలిన దానిని గురించి విన సంకల్పించాడు. ఆ రెండు అవతారములు ఒకే భగవానుడు. నేను ఒకసారి విన్నాను, ఇట్లా వరాహ భగవానుడు చంపారు అని చెప్పేసి విన్నాను. అది కూడా ఎవరు, ఆది దైత్యుడైనటువంటి హిరణ్యాక్షుని చంపారు అని విన్నాను అనేటువంటి విషయం రెండవ శ్లోకంలో చెప్పారు. తస్య చోద్ధ రథ క్షౌణీ స్వధంస్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ తస్మాద్ధేతోరభూన్మృదః. ఓ బ్రాహ్మణ, వరాహమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు అతనికి మరియు దైత్యరాజులకు నడుమ యుద్ధము సంభవించుటకు కారణమేమి? సరే, ఆయన భూమిని ఎత్తారు. సరే, భూమిని ఎత్తినప్పుడు మరి ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ రాక్షసుడికి ఆయనకి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది, వీళ్ళిద్దరూ యుద్ధంలో హిరణ్యాక్షుడు చావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మిదురుడు అడుగుతున్నారన్నమాట. శ్రద్ధానాయ భక్తాయ బ్రూహిత జన్మ విస్తరం ఋషేన తృప్యతి మనః పరం కౌతూహలం హి మే. నా మనస్సు మిగులు జిజ్ఞాసుగానైనది, కనుకనే భగవదావతార వర్ణనా శ్రవణముచే నేను తనివి నొందుకున్నాను. అందువలన భక్తుడును శ్రద్ధావంతుడును అగు నాకు దయతో ఆ విషయమును అధికాధికముగా వివరింపుము. ఇంకా డీటెయిల్గా చెప్పండి నాకు. ఎందుకు కొంచెం 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 చెప్తే నాకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. మీరు చెప్పినటువంటి విషయంలో పూర్తి జ్ఞానం అనేది నాకు రాలేదు. అందుకనే భగవతావతారం గురించి వర్ణన అనేటువంటి శ్రవణంను నేను చాలా శ్రద్ధగా వింటున్నాను. మరి నేను మళ్ళీ శ్రద్ధతో ఉన్నాను కాబట్టి దయతో నాకు ఆ విషయాన్ని ఇంకా డీటెయిల్గా వివరించండి అని చెప్పేసి అంటారు. వాస్తవంగా శ్రద్ధావంతుడు జిజ్ఞాసువు అయిన వాడే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాను ఆవిర్భావ అంతర్ధానములకు సంబంధించినటువంటి దివ్య లీలలను శ్రవణం చేయుటకు యోగ్యుడై ఉండదు. అటువంటి దివ్య కథలను శ్రవణం చేయుటకు విదురుడు పాత్రుడై ఉన్నాడు. విదురుడు మాత్రమే పాత్రుడై ఉన్నారన్నమాట. ఎందుకు, ఆయన శ్రద్ధావంతుడు భక్తుడు కాబట్టి. ఎవరైతే శ్రద్ధావంతుడు ఎవరైతే భక్తుడో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావం అంతర్ధానం గురించి వినేటువంటి అర్హత వాళ్ళకు ఉంటుంది అని చెప్తారు. మైత్రేయ వాచ సాధు వీరా త్వయా పుష్టం అవతార కదాం హరే యత్వం పృచ్ఛసి మార్త్యానాం మృత్యుపాశ విశాతనీం. మైత్రేయ ముని పలికెను, ఓ విదురా, ఓ వీరుడా,
నీవు కామించిన విచారణ భగవతావతారమునకు సంబంధించి ఉన్నందున భక్తునికి తగినట్లుగా ఉన్నది. మర్త్యులకు మృత్యుపాశము నుండి ముక్తి నోసుకున్నది ఆదేవదేవుడే. చెప్పే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడు అడిగేవాళ్ళు సరైనటువంటి ప్రశ్న అడిగితే. ఇక్కడ విదురుడు అడిగినటువంటి ప్రశ్న గొప్ప ప్రశ్న. ఎందుకు? భగవంతుడు గురించి తెలుసుకోవాలి అని అనుకునేటువంటి ప్రశ్న. అలాంటి ప్రశ్నకి సమాధానం ఏం చేస్తుందండి? ఎవరైతే బద్ధజీవులై ఉన్నారో ఆ సమాధానం వింటే ఆ బద్ధజీవులు కూడా ముక్తిని పొందుతారు. అందుకనే ఇక్కడ మత్స్యులకు అంటే ఎవరండి? మర్త్యులకు అంటే మత్స్యలోకంలో జీవించేటువంటి వాళ్ళు ఎవరండి? మనం అందరం. మనందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ప్రశ్నని విదురుడు మైత్రేయుడి నుంచి తెలుసుకోవాలి అని అన్నారు. అదే విషయం మైత్రేయుడు కూడా సమాధానం చెప్పడానికంటే ముందు చెప్తున్నారన్నమాట. నీ ప్రశ్న గొప్పతనం ఏమిటి అంటే, ఈ దీనికి సమాధానం విన్నటువంటి వాళ్ళందరికీ కూడా మర్త్యలోకం నుంచి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. విదురుడు కురు వంశమునకు చెందినవాడు మాత్రమే కాక వరాహ నృసింహ అవతారంలో శ్రీకృష్ణ భగవానుని నిర్వచిత కర్మలను శ్రవణము చేయుట యందు ఉత్కంఠను కలిగి ఉన్నందున మైత్రేయముని అతన్ని ఇతర వీరుడుగా సంబోధించాడు. ఇక్కడ వీరుడు అని అన్నారు కదండి మైత్రేయుడు. ఎందుకు వీరుడు అన్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు ఆయన విశ్లేషణలో చెప్తున్నారు అనమాట. ఆయన కురువంశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీరుడు అని అనలేదంట. ఇక్కడ భగవంతుడు గురించి తెలుసుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి ఆయన వీరుడయ్యారు. విచారణలు భగవత్ పరములైనందున భక్తునికి తగినవిగా ఉన్నవి. లౌకిక విషయములను శ్రవణము చేయుట ఎందు భక్తుడు అభిరుచిని కలిగి ఉండడు. లౌకిక యుద్ధములకు సంబంధించినటువంటి కథలు పెక్కు కలవు, కానీ వానిని శ్రవణము చేయుటకు భక్తుడు మొగ్గు చూపడు. సాక్షాత్తుగా భగవానుడే నియుక్తుడై ఉన్నటువంటి యుద్ధ విషయములు మృత్యుమునకు సంబంధించినటువంటి యుద్ధము కాక మాయాశృంఖలమును విరుద్ధముగా చేయుట చేయబడే యుద్ధమే కాగలదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం ఉన్నాం కదండి, మనలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఆ సినిమాలో ఏం జరిగింది, ఈ సినిమాలో ఏం జరిగింది, ఆ హీరో ఏం చేశాడు, విలన్ ఏం చేశాడు, ఇలాంటి విషయాల మీద మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. లేకపోతే ఆ సీరియల్లో ఆమె ఏం చేసింది, ఈమె ఏం చేసింది, ఆ సీరియల్లో ఆ ఎపిసోడ్ తర్వాత ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది, లేకపోతే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని రకాల చీరలు కొన్నారు, ఎంత బంగారం కొన్నారు, ఇలాంటి విషయాల మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ భక్తుడికి అలా ఉండదు. భక్తుడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి? భగవంతుడి గురించి శ్రవణం చేయటం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన భక్తులకి గురించి శ్రవణం చేయటం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. వీటి వల్ల లాభం ఏమిటి అంటే, ఈ భౌతికమైనటువంటి బద్ధ జీవితం నుంచి ముక్తిని మనం పొందగలుగుతాం. అది మనకున్నటువంటి లాభం అన్నమాట. ఎవరైతే ఈ భౌతిక జీవితం అంటే ఏంటంటే మాయా ప్రభావంలో ఉన్నటువంటి జీవితం అన్నమాట, మాయను జయించిన వాడే నిజమైనటువంటి వీరుడు. మాయను ఎలా జయిస్తామండి? భగవత్ కర్మలని భగవత్ లీలలని మనం కనుక శ్రవణం చేస్తే మాయను మనం జయించగలుగుతాం. అందుకనే ఇక్కడ విదురుణ్ణి వీరుడు అని అన్నారన్నమాట. అంతేగాని ఏదో యుద్ధంను గెలిచాడు కాబట్టి, లేదా కురుక్షేత్రంలో పాల్గొన్నాడు కాబట్టో, లేకపోతే కురువంశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టో ఆయన వీరుడు కాలేదండి. ఆయన వినేటువంటి మాటలతోటి మాయ ఏదైతే ఉందో ఆ మాయ యొక్క ప్రభావాన్ని కూడా జయించగలిగేటువంటి స్థితిలోకి ఆయన వెళ్తారు కాబట్టి ఆయన వీరుడు అని అన్నారన్నమాట. ఆ మాయయే మనుజుడు నిరంతరము జన్మ మృత్యువులు పొందినట్లుగా చేయుచున్నది. వేరు మాటల్లో భగవానుడు కావించినటువంటి యుద్ధ విషయములను శ్రవణం చేయటం ఎందు ఆనందమును ఉందివాడు జన్మ మృత్యు శృంఖలము నుండి బయటపడగలడు. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణ భగవానుడు పాల్గొనినందున రణస్థలమునందున్నటువంటి వారందరకు ముక్తి నిశ్చయమయ్యను అనడి విషయమును ఎరుగక మూర్ఖులైనటువంటి కొందరు రణమున ఆ దేవదేవుడు పాల్గొనుట పట్ల సంశయమును వెలిగొచ్చుదురు. మరి భగవానుడు కదండి, అహింస ఇవన్నీ మాట్లాడతారు కదా, మనందరికీ ధర్మ నియమాలు నేర్పుతారు కదా, మరి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే మహాభారత యుద్ధంలో ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొన్నారు అనేటువంటి విషయంలో కూడా చాలా మంది మాయావాదులు లేకపోతే తత్వవేత్తలు భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ప్రశ్నిస్తారు అన్నమాట. వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే, ఆ యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉండడం వలన అక్కడ చనిపోయినటువంటి వీరులందరూ కూడా ఉత్తమ లోకాలను పొందారు. లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు, ముక్తిని పొందేటువంటి సాధ్యం అంతకంటే కాదు. అందుకనే పాండవుల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా కౌరవుల పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందారు. ఎందుకు? శ్రీకృష్ణ భగవాన్ని ముఖాముఖి చూశారన్నమాట. పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళు ముఖాముఖి చూడలేదు, శ్రీకృష్ణ భగవానుడికి వెనక ఉన్నారు వాళ్ళు. కౌరవుల పక్షంలో ఉన్న వాళ్ళు కృష్ణుడి ముఖాన్ని చూశారన్నమాట. వాళ్ళు మరణించే సమయంలో కృష్ణుడి యొక్క ముఖాన్ని చూశారు కాబట్టి వాళ్ళకి
ఇంకా ఎక్కువ లాభం జరిగింది అని అంటారు. కురుక్షేత్ర రణమునందున నిలిచిన వారందరూ మరణానంతరము తమ నిజ ఆధ్యాత్మిక రూపములను పొందిరని భీష్మదేవుడు పలికియుడు. ప్రభుజీ ఇప్పుడు చెప్పింది ఇంకొకసారి చెప్పరా, పాండవ పక్షం వాళ్ళు వెనక ఉన్నారా? పాండవ పక్షం వాళ్ళు మరి కృష్ణుడు పాండవ పక్షంలోనే ఉన్నప్పుడు పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరులందరూ కృష్ణుని స్వయంగా ముఖంని చూడలేరు కదండి, ఆయన పక్కను ఆయన వెనకను ఉంటారు, లేకపోతే ఆయన ముందున్నా గానీ కౌరవుల వైపు చూస్తూ ఉంటారు. అదే నీకు కౌరవ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి, పాండవుల పక్షం వైపు వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు, పాండవుల పక్షం వైపు కృష్ణుడు ఉంటారు. అందుకనే కృష్ణుడు యొక్క ముఖం వాళ్ళకి కనిపిస్తుంటారు. సో మరణ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి ముఖాన్ని ఎక్కువగా చూసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కౌరవ పక్షం. అందుకనే వాళ్ళకి ఇంకా వాళ్ళు తప్పులు చేసినా గానీ మోక్షాన్ని పొందారన్నమాట. కాదండి, పాండవుల పక్షం ఉన్న వాళ్ళు కూడా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక రూపాలను పొందారు. వాళ్ళు అదృష్టం లభించింది వాళ్ళు. అంత క్రితం ఎన్ని తప్పులు చేసినా గానీ ఆ చివరి దశలో వాళ్ళకి మంచి జరిగినట్టేనమాట. దీన్ని బట్టి చూస్తే మంచి జరిగింది. ఓకే అండి. తమ నిజ ఆధ్యాత్మిక రూపములను పొందిరు అని భీష్మదేవుడు కూడా పలికారు ఆ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి. కనుకనే భగవాని యుద్ధ కథల శ్రవణము కూడా ఇతరులకు ఏ భక్తి కార్యముతోనైనా సమానమే అయి ఉన్నది. అంటే దాన్ని మనం వినడం కూడా మనం భక్తియుత సేవ చేసినట్లే అని చెప్తున్నారు. అంటే భగవంతుడు ఏ యుద్ధంలో పాల్గొన్నా ఆ యుద్ధం గురించి శ్రవణం చేయటం కూడా మనం చేస్తున్నటువంటి భక్తియుత సేవే అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి విదురుడు హిరణ్యాక్షుడి గురించి అడుగుతున్నారు. హిరణ్యాక్షుడు ఎలా వచ్చారు ఈ సమయంలో, మరి భూమిని ఉద్ధరిస్తున్న సమయంలో హిరణ్యాక్షుడికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, హిరణ్యాక్షుడు వచ్చి మరి ఎందుకు వరాహ భగవానుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా భగవానుడు పాల్గొనేటువంటి యుద్ధం గురించి మనం వినబోతున్నాము. అది కూడా మనల్ని మోక్షాన్ని కలిగించేటువంటి విషయము అని మనకు తెలుసు. యయోత్తాన పదః పుత్రో మునినా గీతయార్బకః మృత్యోః కృత్వైవ మూర్ధ్న్యా యాంగ్రీ మారు రోహ హరేః పదం. ఈ కథలను నారదముని ద్వారా శ్రవణము చేసి ఉత్తానపాద తనయుడు అంటే ఎవరండి, ధ్రువుడు, దేవదేవుని విషయమున మిగులు జ్ఞానవంతుడయ్యను. తన పాదమును మృత్యువు యొక్క శిరముపై ఉంచి అతడు హరిపదమును చేరెను. ఇదే కథల్ని నారదుడి ద్వారా కూడా ధ్రువుడు విన్నారట. ఇది వరాహ భగవానుడి యొక్క అవతారానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైతే విదురుడు ఇప్పుడు ప్రశ్నించారో అదే కథని. ఉత్తానపాదుడు ఎవరండి, గుర్తుందండి? స్వయంభూ మను యొక్క కుమారుడు. ఇతర పుత్రుల్లో ఉత్తానపాదుడు ఒకడు అన్నమాట. సో ఉత్తానపాదుడికి బ్రహ్మదేవుడు ఏమైతారండి, తాత అవుతారు. ధ్రువుడికి ముత్తాత. ధ్రువుడికి బ్రహ్మదేవుడు ముత్తాత. ఉత్తానపాద మహారాజు తనయుడకు ధ్రువుడు ఈ జగత్తును వీడు సమయమున సునంధాది పురుషులు అతని వెంట నుండి. ధ్రువుడు కూడా ఈ జగత్తును వదిలేటప్పుడు సునంధాది పుత్రుడు ఆయన వెంట ఉన్నారట. భగవద్ధామములోనికి వారే అతన్ని ఆహ్వానించారు. తండ్రి యొక్క రాజ్య సింహాసనమును పొందినప్పటికీ, పలువురు సంతానమును కలిగి ఉన్నప్పటికీ అతడు యుక్త వయస్సునందే ఈ జగత్తును వీడెను. అతడు ఈ జగత్తును వీడవలసి ఉన్నందున మృత్యువు అతని కొరకు వేచి ఉండెను. అయినను ధ్రువుడు మృత్యువును ఏమాత్రము లక్ష్య పెట్టక ప్రస్తుత దేహముతోనే దివ్య విమానమును అధిరోహించి నేరుగా విష్ణులోకమునకు చేరాడు. నారద మహామునితో అతనికి గల సాంగత్యమే దానికి కారణం. నారదును అతని భగవల్లీలా కథలను వివరించి ఉండెను. ధ్రువుడు కూడా ముక్తిని పొందడానికి కారణం నారదుడు. నారదుడు ఆయనకి భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని శ్రవణం కీర్తన చేయడం వల్ల, ధ్రువుడు శ్రవణం చేయడం వల్ల ఆ లీలల యొక్క శ్రవణం ద్వారానే ఆయన విష్ణులోకాన్ని పొందగలిగారు అని చెప్తున్నారు.
ధ్రువుడు కూడా యుక్త వయసులోనే శరీరాన్ని వదిలేశారట. ఆయనకి సంబంధించినవి కూడా తర్వాత వస్తాయి. అతాత్రాపీతి హసో అయం శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవ దేవేన దేవానామను పృచ్ఛతాం వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుని నడుమ సంతవిత్తు దేవతా ప్రధానుడు బ్రహ్మ వివరించగా పూర్వము నేను వింటిని. ఇది ఎవరు చెప్తున్నారండి మాటలు? ఎవరు మాట్లాడేవి? ఎవరు మాట్లాడేవి? మైత్రేయుడు. మైత్రేయుడు మాట. దేవతలు ప్రశ్నించినప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలను నేను కూడా విన్నాను అని చెప్పేసి మైత్రేయుడు చెప్తున్నారు. ఇదే ప్రశ్నకి సమాధానం బ్రహ్మదేవుడు ఇంతకు ముందు దేవతలకి చెప్పారట, అదే సమాధానాన్ని ఇప్పుడు ఈయన చెప్తున్నారు. అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సరే జ్ఞానాన్ని సృష్టించి చెప్పరండి, వాళ్ళు విన్నది విన్నట్లుగా చెప్తారన్నమాట. అది నిజమైనటువంటి గురువు యొక్క లక్షణం. మనం ఎవరినైనా సరే గురువుగా ఎన్నుకోవాలి అంటే ఆయనకి ఇలాంటి లక్షణం ఉందా లేదా అని మనం చెక్ చేయాలన్నమాట. కల్పించి ఏది చెప్పకూడదు, కల్పించి చెప్పేవాడు గురువు కాదు. ఇక్కడ కూడా మైత్రేయుడు ఒక విషయాన్ని చెప్తున్న దానికంటే ముందు నేను ఎక్కడ విన్నాను అనేటువంటి విషయం కూడా చెప్తాడు. సో అది ప్రామాణికత, ఆయన చెప్పేటువంటి విషయానికి ఉన్నటువంటి ప్రామాణికత అనమాట. లేదు అంటే దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పారు కాబట్టి దాన్ని మనం నమ్మాలి. ప్రభుజీ ఈ లెక్కన మైత్రేయుడి వయస్సు ఎంత ఉంటుంది? అసలు విదురుడు వచ్చే వరకు అట్లా ఉన్నారంటే మైత్రేయుడు చాలా పెద్దవాడు అండి. మైత్రేయుడు వ్యాస భగవానుడి సమకాలీనుడు. వ్యాస భగవానుడు మైత్రేయుడు ఫ్రెండ్స్. మరి వ్యాస భగవానుడు సమకాలీనుడు అంటే నా మరి చాలా ముందు నుంచి ఉన్నాడు. అతిర్ధాక్షాయ నీక్షప్త. ఇదే కదా ప్రభుజీ? 8వ శ్లోకం. దిర్ధాక్షాయ నీక్షప్త. మారీచం కశ్యపం పతిం. అపత్య కామాచకమే. సంధ్యాయాం హృచ్ఛయార్థితా. దక్షిణి తనయయగు. దితి, దితి ఎవరండి? దక్షుడి పుత్రిక. దక్షుని తనయ్యకు దితి మైథున కోరికచే పీడితురాలై సంతానమును పొందుటకు సంధ్యా సమయమున సంభోగార్థమై భర్తయ్యకు కశ్యపుని ప్రార్థించను. కశ్యపుడు ఎవరండి? మరీచితనయుడు అనమాట, మరీచి పుత్రుడు. ఇష్ట్వాగ్ని జిహ్వం పయస. పురుషం యజుషాం పతిం. నిమ్లోచత్యర్క ఆసీనం. అగ్న్యఘారే సమాహితం. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను, అంటే సంధ్యా సమయం అనమాట, అంటే పగలు కాదు రాత్రి కాదు, ఆ సమయం సూర్యుడు అస్తమించడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు సూర్యుడు అస్తమించుచుండెను. అగ్నిజిహ్వడగు శ్రీ విష్ణు భగవానుకు ఆహుతులను వసిగిన పిమ్మట ఆ ముని సమాధి మగ్గుడై ఉంటాడు. ఆ ముని అంటే ఎవరండి? ఇంతకుముందు దితి యొక్క భర్త కశ్యపుడు. కశ్యపుడు దితి భర్త. సో సంధ్యా సమయంలో ఆయన భగవంతుడికి ఆహుతులు ఇచ్చిన తర్వాత సమాధి మగ్గుడయ్యారు, అంటే ధ్యానంలో ఉన్నారనమాట. అగ్ని అనునది విష్ణు భగవాని జిహ్వగా భావించబడినది, అందుకనే మనం అగ్నిలో ఆహుతులు ఇస్తే భగవానుడికి చేరతాయి అని అంటాం కదండి, అందుకనే జిహ్వ అంటే నాలుక అనమాట. సో మనం అగ్నిలో ఆహుతులు ఇస్తే విష్ణు భగవానుడికి అర్పించినట్లు, ఆయన తిన్నట్లు. అగ్ని అన్నది విష్ణు భగవాన్ని జిహ్వగా భావించబడింది. అగ్ని యందు అర్పించబడినటువంటి ధాన్యము నెయ్యి ఆ విధముగా ఆ దేవదేవునిచే స్వీకరించబడింది.
సమస్త యజ్ఞముల యొక్క విధానం అది. విష్ణు భగవానుడే వాటికి ప్రభు, వాటి ప్రభు అనగా సమస్త దేవతల యొక్క ఇతర జీవుల యొక్క సంతృప్తి విష్ణు భగవానుని సంతుష్టి అందే ఇమిడి ఉన్నది. మనం దేవతల కోసం పూజలు చేస్తాం కదండి, నాకు భూమికి సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, లేకపోతే నాకు ఇంకా ఆ కోరిక కావాలి, లేకపోతే నాకు భౌతికమైనటువంటి సుఖం కావాలి, అందమైన భార్య కావాలి, ఒక గొప్ప కారు కావాలి, బంగ్లా కావాలి, ఇలాంటి కోరికలన్నిటి కోసం కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క దేవతకి పూజలు చేయాలి మనం. సో అలా పూజలు చేయడం, ఆ దేవత కోసం కనుక మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఏం చేస్తున్నాం, మనం యజ్ఞం చేయడం అంటే ఏమిటి, యజ్ఞంలో ప్రతి మంత్రానికి ముందు కూడా మనం ఓం అనేటువంటి ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. అంటే ప్రతి మంత్రంకి ముందు ఓం పెట్టాము అంటే ఏంటంటే, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పారు, ఓంకారాన్ని నేను అని చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. అంటే మనం చేస్తున్నటువంటి యజ్ఞంలో అర్పిస్తున్నటువంటి ప్రతిదీ కూడా దేవదేవుడికి వెళ్తుంది, దేవతలకి వెళ్ళదు. దేవదేవుడికి వెళ్ళింది అంటే దేవతలు తృప్తి పొందినట్లు, అందరు దేవతలు తృప్తి పొందినట్లు. ఎందుకు, దేవతలందరూ కూడా భగవానుడి యొక్క శరీరంలో వివిధ భాగాలు కాబట్టి. ఏ విధంగా అయితే మనం నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం కడుపులోకి వెళ్తే మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాలన్నీ కూడా ఏ విధంగా అయితే శక్తిని పొందుతాయో అదే విధంగా యజ్ఞంలో అర్పించినటువంటి అవిషుల వలన శ్రీకృష్ణ భగవానుడికి మీరు అర్పిస్తున్నారు. అలా శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం వల్ల శ్రీకృష్ణ భగవానుడి దేహంలో భాగమైనటువంటి మిగిలినటువంటి ఇతర దేవతలందరికీ కూడా శక్తి వస్తుంది. అంటే మీరు ఏ దేవతనైనా పూజించ, ఇప్పుడు ఎన్నో కోట్ల దేవతలు ఉన్నారు, మీరు ఒక దేవతను పూజిస్తే ఇంకొక దేవతకి అన్ని కోట్ల దేవతల్ని పూజించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. మహా అయితే ఒక 10 మంది దేవతలకి మనకు తెలిసినటువంటి దేవతలకు పూజిస్తాం, మనకి తెలియకుండా కూడా ఈ ప్రకృతి ద్వారా మనకి అందిస్తున్నటువంటి అనేక దేవతలు మనకు ఉన్నారు, మరి వాళ్ళందరికీ మనం పూజలు చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఆ దేవతలు వాళ్ళ కర్మలు చేయట్లేదా, వాళ్ళ ధర్మం నెరవేర్చట్లేదా, ప్రకృతి ద్వారా మనం పొందాల్సింది మనం పొందట్లేదా, మరి ఎందుకు మనం కొంతమంది దేవతలకు మాత్రమే పూజ చేయాలి, కొంతమంది దేవతలకు మాత్రమే పూజ చేసేది ఎందుకు అంటే ఆ దేవతల ద్వారా మనం పొందేటువంటిది పొందడం. నువ్వు ఆ దేవతను పూజించకపోయినా కానీ నువ్వు పొందేటువంటిది నువ్వు పొందొచ్చు, దేవతలను పూజించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఈ అనేక కోట్ల దేవతలలో అన్ని కోట్ల దేవతలకి పూజలు చేయటం వల్ల మాత్రమే మనకి ప్రకృతి ద్వారా పొందేటువంటి మనం పొందట్లేదు. ఈ భౌతికమైనటువంటి సుఖాలైనా సౌభాగ్యమైనా ఆస్తిపాస్తులైనా ఏదైనా సరే అదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం యజ్ఞ రూపంలో చేస్తున్నటువంటి మన యొక్క కర్మ ఏదైతే ఉందో దాని వల్ల మిగిలిన దేవతలందరూ కూడా తృప్తి పొందుతారు. అంటే కొంతమంది దేవతలకు మనం ఏ విధంగా పూజ చేసి ఆ దేవతల్ని తృప్తి చేసి మనం లాభాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నామో అది కూడా మనం అవసరం లేదు. యజ్ఞం చేస్తే కృష్ణ భగవానుడికి మనం పూజ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా దేవతలందరూ తృప్తి పడతారు, దేవతలందరికీ పూజ చేసిన దాంతోనే సమానం. ఒక్క చిన్నది ప్రభుజీ, ఇప్పుడు మనం భగవానుడి అష్టోత్తరాలు స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు గుళ్ళల్లో వాటిలో మనం ఒక్కసారి రిపీట్ చేపిస్తుంటారు కదా ప్రభుజీ, అప్పుడు ఒకసారి ఫాస్ట్ కోసమా లేకపోతే తెలీదు, ఫస్ట్ది ఓం నమో భగవతి వాసుదేవాయ నమః లేకపోతే విష్ణుడాయ నమః అని అంటున్నప్పుడు తర్వాతవి కొన్ని ఓం అనరు కదా ప్రభుజీ, కానీ మరి ఆయనకు చెందినట్టు అవుతుందా ప్రభుజీ, ఫస్ట్ స్టార్ట్ చేశాక ఓం అనకపోతే రెండో దానికి మూడో దానికి? మరి దాని ఉద్దేశం ఏంటో తెలియదు మరి, ఒకసారి ఓం అంటే ఇంక అన్నిటికీ ముందు ఓం పెట్టుకోవాలి అసలు. యాక్చువల్ గా అయితే చదివే వాళ్ళకి అది వాళ్ళకి తెలియక పెట్టరు అంతే. అంతేకాని ప్రతి మంత్రానికి ఓం పెట్టాల్సిందే, అది తల భాగంతో సమానం. ఇంకా ఓం అని చదివి తర్వాత మంత్రం కూడా చదవకపోయినా ఓం యొక్క ప్రభావం అన్న బ్రాహ్మణుడికి ఆ విషయం తెలియదు, ఓం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటో ఆయనకి తెలియదు. అది అంతే అదే ప్రభుజీ, ఇప్పుడు హోమం చేసేటప్పుడు కూడా ఫస్ట్ వాటికి ఓం అని చెప్పించారు, తర్వాత వాటికి ఇంకా కంటిన్యూ చేపిస్తారు కొన్ని మన తోటి చేయకూడదు, ప్రతి మంత్రానికి ముందు ఓం చెప్పాలి. ఓం చెప్పకుండా మంత్రం చదివితే అది కృష్ణ భగవానుడికి చేరదు. ఇప్పుడు అన్ని దేవతలు ఏదన్నా పూజ చేసేటప్పుడు ఆవాహయామి స్థాపయామి పూజయామి అని అందరిని అష్టదిక్పాలకుల్ని అన్నిటినీ ఆహ్వానించి సత్యన సంవృతం కానీ లేకపోతే గురప్రవేశం అప్పుడు వాస్తు పూజ కానీ అలా చెప్తారు కదా, మరి అప్పుడు పూర్ణ దేవుడైన శ్రీ మహావిష్ణువు ఆహ్వానించవచ్చు కదా, ఎందుకని వీళ్ళందరిని ఆహ్వానిస్తారు అందరినీ ప్రతి ఒక్క దిక్కు నుంచి అవి పూలు అక్షింతలు పెట్టమని అలా ఎందుకండి ప్రభుజీ?
ఏమో మాతాజీ, కానీ యాక్చువల్ గా అయితే మనం ప్రతిష్ఠిస్తాం కదా మధ్యలో సత్యనారాయణ స్వామిని కూడా ప్రతిష్ఠిస్తాం కదా ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మళ్ళీ అగ్నిదేవ ఆవాహయామి వాయుదేవ అని అలా అలా అక్కడికి అందరినీ ఆహ్వానం చేస్తున్నాం దేవతలందరినీ అనుగ్రహాల పూజ ప్రభుజీ అది దేవతలని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు మాతాజీ అప్పుడు అంటే ఆమె అనడం ఆ మాతాజీ అనడం ఏంటంటే వీటన్నింటి బదులు ఒక చేయొచ్చు మాతాజీ ఇవన్నీ చేయను అసలు ఒక కృష్ణ భగవాన్ ఆహ్వానించి చేసేస్తే ఇవన్నీ చేయను అవసరం లేదు కానీ ఇప్పుడు నవేడేస్ లో అంటే నవేడేస్ లో కాదు ఇప్పుడు మనమున్న ప్రపంచంలో జరిగాయన్నీ ఆ ఒక గుడికి వెళ్తే అంటే ప్రతిష్ఠించి మనల్ని అట్లా డైవర్ట్ చేసినట్ల లేకపోతే ప్రతి దేవుణ్ణి ప్రార్థించుకోండి అని చెప్పడం అది అర్థం కావట్లేదు కదా ప్రభుజీ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒకటి ఇప్పుడు భక్తుల్లో వివిధ రకాలు ఉంటారు అందరూ ఒక స్థాయిలో ఉండరు కదా మాతాజీ ఏ స్థాయిలో ఉన్న వాడికి ఆ స్థాయి ఎప్పుడైతే నువ్వు భక్తిలో అగ్రసరుడు అవుతావో అప్పుడు ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను భక్తిలో అగ్రసరుడు అయినప్పుడు సంధ్యావందనం చేయాల్సిన అవసరం కూడా లేదు గుర్తుందా మాతాజీ మీకు చెప్పారు పొద్దున్న లేసి స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు భక్తిలో అగ్రసరుడు అయినప్పుడు సంధ్యావందనం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు ఆయన నామస్మరణ ఇంకా ఆయనలోనే ఉంటది అది అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది మాధవేంద్రపురి చెప్పారు చైతన్య మహాప్రభు గురువుకి గురువు మాధవేంద్రపురి ఈశ్వరపురికి గురువు చైతన్య మహాప్రభు గురువు ఈశ్వరపురి ఈశ్వరపురి గురువు మాధవేంద్రపురి మాధవేంద్రపురి ఏం చెప్పారు నాకు కృష్ణుడు తప్ప వేరే ఎవరు అట్రాక్షన్ లేరు నాకు ఓకే కాబట్టి నేను సంధ్యావందనాన్ని కూడా వదిలేస్తున్నాను నాకు సంధ్యావందనం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఆ టైం కూడా ఇంకా ఆయన ఆ సమయంలో కూడా నేను శ్రీకృష్ణ భగవానుడే నేను అర్పిస్తాను అందుకనే మాతాజీ నవగ్రహాల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని మనం నవగ్రహాలకి పూజలు చేస్తాము ఎవరైతే కృష్ణ భక్తుడు అవుతారో వాళ్ళ మీద నవగ్రహాల ప్రభావం కూడా ఉండదు ఎందుకు అంటే నవగ్రహాలను కూడా అదుపులో ఉంచేటువంటిది కృష్ణుడు అవునా మాతాజీ ఒక్కసారి మీరు కృష్ణుడు కనుక శరణ వేడితే మీరు ఏ గ్రహానికి కూడా పూజ చేయవచ్చు నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి దితురవ్వాచ దితురవ్వాచ ఏష మాం త్వకృతే విద్వన్ ఏష మాం త్వకృతే విద్వన్ కామ ఆప్తాశరాశనః కామ ఆప్తాశరాశనః దునోతి దీనాం విక్రమ్య దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజ రంభామివ మతంగజ ఇప్పుడు మనం ఒకసారి కంటిన్యూషన్ కోసం అండి సంధ్యావందన సమయంలో సంధ్యా సమయంలో ఈయన పేరేంటండి కశ్యపముని ధ్యానంలో ఉన్న సమయంలో దితి వచ్చారు అక్కడికి దితి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారండి సౌందర్యవతయగు దితి తన కోరికను ఆ ప్రదేశమున ఇట్లు వెలిగుచ్చను ఓ విద్వాంసుడా మదపటేనుగు అరటి చెట్టును పీడించుచున్నట్లుగా మన్మధుడు తన బాణములనుగొని నన్ను తీవ్రముగా కలత పెట్టుచున్నాడు తన భర్త సమాధి మగ్నుడయ్యుండును దాంచినటువంటి సౌందర్యవతయగు దితి తన హావభావముల ద్వారా అతని ఆకర్షించుటకు యత్నింపగా బిగ్గరగా పలకనారంభించను మత్త గజముచే అరటి చెట్లు పీడింపబడుతున్నట్లుగా భర్త సన్నిధిన తన దేహమంతయు కామవాంచచే పీడింపబడుతున్నది అని ఆమె నిర్మోహమాటంగా పలికెను భర్త సమాధి మగ్నుడై ఉన్నప్పుడు అతనిని ఉద్రేకపరుచుట ఆమెకు సహజము కాకుండాను తనకు కలిగినటువంటి కామ వేగము ఆమె అణుచుకునలేకపోయాను ఆమె కామవాంచ మత్త గజమును పోలి ఉండెను కనుక ఆమె కోరికను పూర్ణము కావించి పరిపూర్ణ రక్షణమును వసుపుటకు ఆమె భర్త యొక్క ప్రథమ కర్తవ్యము సపత్నీనాం సమృద్ధిభిః ప్రజావతీనాం భద్రంతే
మయ్యా యుస్తామనుగ్రహం కనుక నా ఎడ దయగుని పూర్ణ కనికిరమును చూపు. నేను సంతానమును కోరి ఉన్నాను, సమతుల వైభవమును గాంచి నేను మిగులు దుఃఖితనై ఉంటిని. ఈ కార్యము ద్వారా నీకు శుభము కలుగగలదు. యాక్చువల్గా అది సంధ్యా సమయం అండి, ఆ సమయంలో ఇలాంటి కోరికలు ఉండకూడదు. కానీ అది తప్పు సమయం అనమాట. ఆ తప్పు సమయంలో ఆమెకు కలిగినటువంటి కోరికల వలన పుట్టేటువంటి పుత్రులు కూడా తప్పుడు పుత్రులై ఉంటారన్నమాట. అందుకే సంతానార్థమై వనరింపబడు మైథున క్రియ ధర్మయుతమైనది అని భగవద్గీత యందు అంగీకరింపబడి, అంటే సంతానం కోసం కనుక మైథున క్రియ జరిగితే అది ధర్మమే అనేటువంటి విషయం కృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పారనమాట. కానీ కేవలం ఇంద్రియ భోగార్థమే కామరతులైన వాడు ధర్మహీనుడే. మైథునములకై దితి తన భర్తకు కావించినటువంటి అభ్యర్థన విషయమున ఆమె సంతానమును కోరినదే గాని నిజముగా కామవాంఛతో పీడింపబడలేదు. సంతానవతి కానందున ఆమె సవతుల ఎదుట దీనయ్యను. కనుక కశ్యపుడు తన ధర్మపత్నిని సంతృప్తిపరచవలసి ఉన్నది. ప్రజయాననుజాయతే. తన భర్త కావించినటువంటి వరదానముతోనే ఈ ప్రపంచమున స్త్రీ గౌరవమును పొందవచ్చు. జీవుల విస్తారము కొరకే ఉద్దేశించబడి ఉన్నందున నీ వంటి భర్త సంతానమును పొందడం ద్వారానే యశోవంతుడు కాగలడు. భర్త వల్లనే స్త్రీకి ఆమె యొక్క యశస్సు పెరుగుతుందంట. ఎందుకు? భర్త వల్లనే పుత్రులు కలుగుతారు కాబట్టి. ఇంకా ఏమంటుంది, ఆమె కోరికను తీర్చుకోవడం కోసం భర్తని పొగుడుతుందనమాట. నీలాంటి ఒక పురుషుడు వల్ల మాత్రమే నువ్వు సంతానాన్ని పొందడం వల్లనే నీవు కూడా యశోవంతుడు అవుతావు అని చెప్తుంది. అంటే నా కోరిక ఉంది కాబట్టి నా కోరికను తీర్చడం కోసం మాత్రమే కాదు, ఈ కోరికను తీర్చడం వల్ల నీకు కూడా యశస్సు పెరుగుతుంది అని చెప్తున్నా. ఋషభదేవుడి ప్రకారం తన సంతానము జన్మ మృత్యు బంధము నుండి ఉద్ధరింపజాలని వాడు తండ్రిగా ఆగుటకు యత్నింపరాదు. జన్మము మృత్యువు ముసలితనము వ్యాధులు అను వానితో నిండి ఉన్నటువంటి భౌతిక అవస్థ నుండి బయటపడుటకు మానవ జన్మ ఒక్కటే అవకాశమై ఉన్నది. కనుక మానవ జన్మ యొక్క లాభమును బడయుటకు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మానవుడును అవకాశంలో వసగబడవలేడు. కశ్యపముని వంటి తండ్రి ముక్తి అనేది ప్రయోజనార్థమే సత్సంతానమును పొందవలేడు. కశ్యపముని గొప్పవాడు కదండి. యాక్చువల్గా తండ్రి బాధ్యత ఏంటండి, పిల్లల్ని కనడంతో పాటు పిల్లల్ని ముక్తి మార్గంలో తీసుకెళ్లగలిగేవాడు నిజమైనటువంటి తండ్రి. ఒకవేళ నువ్వు పిల్లల్ని కని ఆ పిల్లలకి ముక్తిని ప్రసాదించే విధంగా నీ యొక్క పెంపకం లేకపోతే నువ్వు నిజమైనటువంటి తండ్రిగా నువ్వు అంగీకరింపబడరన్నమాట. కశ్యపముని చాలా గొప్పవాడు. ఒకవేళ ఆయన ద్వారా ఎవరైనా ఈ భూమి మీదకి పిల్లలు వచ్చారు, ఆ పిల్లలు భక్తులు కాలేదు అంటే అది కశ్యపమునికే ఇది అవుతుందన్నమాట. ఆయన యొక్క కీర్తికే ప్రాబ్లం అయిపోతుందన్నమాట. అదే అందుకనే సత్సంతానాన్ని పొందడం అనేటువంటిది కశ్యపమునికి బాధ్యత అన్నమాట. పురా పితానో భగవాన్ దక్షో దుహితృవత్సలః కం వృణీత వరం వత్స తన పుత్రికలైన వాత్సల్యమును కలవాడును పరమ వైభవశాలియును అగు మా తండ్రి మేము ఎవరిని భర్తలుగా వరింతుమని పూర్వం ఒకసారి మమ్ము విడివిడిగా అడిగి ఉండెను. అంటే మీకు ఎవరు కావాలి భర్తలు అని చెప్పేసి దక్షుడు ఒకసారి వాళ్ళ పిల్లలందరినీ అడిగారనమాట. ఆ విషయం ఆమె చెప్తుందన్నమాట, అడిగినప్పుడు నేను నిన్ను కోరుకున్నా అని చెప్పడం కోసం అన్నమాట. వరుణి ఎంచుకున్నటకు మాత్రమే తండ్రి అనుమతించును గాని విచ్చలవిడి సాంగత్యము కాదు అని ఈ శ్లోకము ద్వారా గోచరించుతున్నది.
తన కర్మలచే వ్యక్తిత్వముచే యశస్సును పడిసినటువంటి వరుణ్ణి ఎంచుకోమని పుత్రికులందరూ విడివిడిగా తెలియజేయబడింది. కానీ తుది ఎంపిక మాత్రం తండ్రి పైననే ఆధారపడి ఉండను. అంటే మీరు శాక్షన్ చేసుకోండి, ఫైనల్ నేను చేస్తాం అని అంటారు అనమాట తండ్రి. తండ్రి అలా ఉండాలి. ఇక్కడ మీరు శాక్షన్ చేసుకోండి అంటే అర్థం విచ్చలవిడిగా తిరిగేయండి, పది మందితో తిరగండి, పది మందితో తిరిగిన తర్వాత పది మందిలో ఎవరు బాగుంటారో చెప్పండి అని చెప్పడం కారణం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానం అది. సో అలా చెప్పలేదు అక్కడ. ఓకే, దాని మీనింగ్ అది కాదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే శాస్త్రంలో కూడా చెప్పబడిందండి మమ్మల్ని ఎంచుకోమన్నారు అందుకని మేము ఎంచుకోవడానికి పది మందితో తిరుగుతున్నాము అని అంటే అది తప్పుడు అర్థం తీసినట్లు అవుతుంది. భావం సంతనా భావనః త్రయోదశాధదాత్తాసం యాస్తే శీలమనువ్రతాః మా హితైషియగు తండ్రి అంటే దత్తుడు సారీ దక్షుడు మా అభిమతమును ఎరిగిన పిమ్మట మమ్మందరను నీకు సమర్పించారు. అంటే వాళ్ళందరూ కూడా కశ్యపుణ్ణి కోరుకున్నారన్నమాట. సో కన్యలు కోరుకున్నారు, ఆ కోరుకున్నటువంటి వరుడు అర్హుడా లేదా అనేటువంటి విషయం తండ్రి పరీక్షించారు. పరీక్షించిన తర్వాత అర్హుడైన వాడే అని అనుకున్నప్పుడు తండ్రి ఆ పిల్లల్ని కశ్యపుడికి ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఆనాటి నుండి మేమందరము నిన్ను అనుసరించుచున్నాము. సాధారణముగా ఆడపిల్లలు తమ మనోభావములను తండ్రి ఎదుట వ్యక్తపరచుటకు సిగ్గుపడదురు. కనుకనే తండ్రి వారి అభిమతమును ఇతరుల ద్వారా, ఉదాహరణకు ఆ పిల్లల బామ్మ ద్వారా గ్రహించుచుండరు. బామ్మ దగ్గర మనుమరాళ్ళు అధికముగా చనువును కలిగి ఉందరు. దక్షుడు తన పుత్రికల అభిమతమును గ్రహించి ఆ పదముగ్గురు సోదరీమణులను కశ్యపునకు ఇచ్చివేశాడు. దితి సోదరీగణమంతయు సంతానవతులయ్యారు. దితి సహితము వారితో సమానంగా భర్తను అనుసరించుచున్నారు. అయినచో ఆమె మాత్రం ఎందుకు సంతానహీనముగా మిగిలి ఉండెను? ఇది ప్రశ్న. అంటే 13 మంది లో మిగిలిన 12 మందికి సంతానం కలిగారు, దితికి మాత్రమే పిల్లలు పుట్టలేదు అనమాట. ఎందుకు ఆమెకే పిల్లలు పుట్టలేదు అనేటువంటిది చెప్పబోతున్నారు. అతమే కురు కళ్యాణం కామం కమలలోచన ఆర్తోపసర్పణం భూమన్ నమోగం హి మహీయసి. ఓ కమలలోచన, నా కోరికలను పూర్ణము కావించి నన్ను అనుగ్రహింపు. ఎవరే నీ ఆర్తితో మహాత్ముడైన వాని దరిచేరినప్పుడు అతని విన్నపములు వ్యర్థము కారాదు. ఎవరైనా సరే ఆర్తితో నీ దగ్గరకు వస్తే వాళ్ళ కోరికలు తీర్చడం అనేది నీ బాధ్యత అని చెప్పేసి భార్య అంటుందన్నమాట. అడిగినటువంటి సమయము కానందున తన కోరికలు నిరాకరింపబడునని దితి చక్కగా ఎరిగి ఉండేది. కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా దుఃఖ స్థితి కలిగినప్పుడు కాలము స్థితి అని అని అమృతమాధాజీ మీరు చదువుతారా? సరి అయిన సమయము కానందున తన కోరిక నిరాకరించబడును అని దితి చక్కగా ఎరిగి ఉండను. కానీ అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు లేదా దుఃఖ స్థితి కలిగినప్పుడు కాలము స్థితి అనేవి పరిగణించరాదు అని ఆమె అభ్యర్థించను. అంటే ఈ సమయంలో అడిగితే కశ్యపుడు నిరాకరిస్తాడు అనేటువంటి విషయం దితికి ముందే తెలుసు. కానీ ఆమె కారణం చెప్తుంది అనమాట, ఈ సమయంతో కూడా నువ్వు పట్టించుకోవాకు, ఎందుకంటే నేను ఆర్తురాలిని ఇప్పుడు. సో ఆర్తిలో ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించడం అనేది సమయ సందర్భాలు చూడకూడదు అని చెప్పేసి ఆమె దానికి కూడా ఆర్గ్యుమెంట్ ఇస్తుంది అనమాట. ఇతి తాం వీర మారీచః ఉపణాం బహుభాషిణీం ప్రత్యాహాను నయన్ వాచాం ప్రవృద్ధానం ప్రవృద్ధానంగ కష్మలాం ప్రవృద్ధానంగ కష్మలాం. ఓ వీరుడా, ఇక్కడ ఎవరిని ఉద్దేశించండి? విదురుణ్ణి ఉద్దేశించండి. ఓ వీరుడా,
కామ కల్మషముచే పీడితయై తత్కారణమున దీనురాలును అతి ప్రసంగి అయినను దితిని మరీచితనయుడు యుక్త వాక్యములతో సమాధానపరచను. అంటే మంచి మాటలు చెప్పాలని ప్రయత్నం చేశాడు అన్నమాట ఫస్ట్ కామవాంఛిత ఉన్నటువంటి భార్యకి. పురుషుడు గాని స్త్రీ గాని కామవాంఛచే పీడింపబడినప్పుడు అది పాపభూయిష్టముకు కల్మషమని అవగతము చేసుకొనగలడు. కశ్యపుడు ఆధ్యాత్మిక కర్మలలో నెలకొని ఉండదు, కానీ కామపీడిత అయినటువంటి తన భార్యను నిరాకరించినంతటి శక్తిని మాత్రం అతడు కలిగి ఉండలేదు. కఠిన పదములతో ఆమె కోరికను అతను నిరాకరించవలసి ఉండెను, అసాధ్యమును గూర్చి పలకవలసి ఉండెను. కానీ అతడు ఆధ్యాత్మికముగా విదురుని అంతటి దృఢవంతుడు కాడు, కృష్ణ భక్తుని కన్నను వేరెవ్వరను ఆత్మ సంయమనమునందు దృఢవంతుడు కానందున విదురుడు ఇచ్చట వీరునిగా సంబోధింపబడినాడు. భార్యతో సంగమించుటకు కశ్యపుడు అదివరకే ఉన్ముఖుడై ఉన్నట్లుగా ఇచ్చట గోచరించుచున్నాడు. అతడు ధీరుడు కానందున కేవలం అనునయ వాక్యములతో భార్యను సమాధానపరిచి ఎత్తి యాక్చువల్గా ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారంట, గౌరవంగా మాట్లాడుతున్నారు, మెత్తగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో కామవాంఛన వ్యక్తం చేసినటువంటి భార్యని యాక్చువల్గా పరుష వాక్యాలతో సమాధానం చెప్పాలి. అలా చెప్పలేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే మనసులో ఎక్కడో ఆయనకు కూడా కోరిక ఉంది అనేటువంటి విషయం మనకి బయటపడుతుంది అని ప్రభుపాద చెప్తున్నారు మనకి. అందుకనే ఆయన ఎంత గొప్ప భక్తుడైనా కానీ విదురుడు అంత గొప్ప భక్తుడు కాదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. అందుకనే విదురుని ఇక్కడ వీరుడు అని చెప్పేసి అంటున్నారు. ఏషతే అహం విధాస్యామి, ప్రియం భీరు యదిచ్ఛసి, తస్యా కామం నకః, కుర్యా సిద్ధి స్త్రైవర్గకీయతః, ఓ బీరువా నీకు ఏది ప్రియమో అద్దానిని నేను తక్షణమే తీర్చివేయదు. ఏలయన త్రైవర్గిక సిద్ధికి నీవు కాక వేరెవ్వరూ మూలాధారము కాగలరు. అంటే ఆయన మనసులో కోరిక ఉంది కాబట్టి సరే నీ కోరికను నేను తీరుస్తాను అని అంటున్నారన్నమాట. ధర్మము అర్థము కామము అనేటువంటి త్రైవర్గిక సిద్ధి అన్నమాట. ధర్మము అర్థము కామము అనునవియే త్రైవర్గిక సిద్ధులు. భర్తజీవునికి భార్య ముక్తికి మూలాధారముగా భావించబడదు. అంటే భార్య యొక్క హెల్ప్ తోటి భర్త కూడా ముక్తిని పొందగలడు అన్నమాట. సో భార్య యొక్క బాధ్యత ఏమిటి అంటే భర్తకి ముక్తినిచ్చే విధంగా తన యొక్క కర్తవ్యాన్ని లైఫ్లో నిర్వర్తించడం. ఒకవేళ భార్య భర్తకి ముక్తి ఇచ్చే విధంగా గనక ఆమె కర్మలు లేకపోతే, అంటే భర్త లౌకికంగా ఉన్నాడు అనుకోండి, భార్య కూడా లౌకికంగానే ఉందనుకోండి, దాని అర్థం భార్య భర్తలు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చినట్టు. ఒకవేళ భర్త లౌకికంగా ఉన్నా భార్య ఆధ్యాత్మికంగా ఉంటూ భర్తను కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలిగితే అప్పుడు ఆ భార్య నిజమైనటువంటి బాధ్యతను నెరవేర్చినట్టు. అది బద్ధజీవునికి భార్య ముక్తికి మూలాధారముగా భావించబడదు. ఏలయన ఆమెయే అతని చరమముక్తి కొరకై తన సేవలను అందించును. బద్ధ భౌతిక అస్తిత్వము ఇంద్రియ భోగము పైననే ఆధారపడి ఉన్నది. మంచి భార్యను పొందగలిగే భాగ్యమును ఎవరైనా కలిగినచో అన్ని విధముల అతడు ఆమె వలన సహాయమును పొందు. మాదిరి మేడం గారు, మాదిరి మాత జీవనమునందు ఎవరేనీ కలతనుందినచో మరింతగా భౌతిక కల్మషమును చెప్పుకోడు. సహధర్మచారిణి అయినటువంటి స్త్రీ సమస్త భౌతిక కోరికలను పూర్ణము కావించుకున్నట్టు ఎందు భర్తకు సహాయపడదు. అంతటా అతడు సుఖవంతునిగానై జీవన పూర్ణత్వము కొరకు ఆధ్యాత్మిక కర్మలను వనరించును. ఎప్పుడైతే భౌతిక కోరికలన్నీ తీరిపోతాయో అప్పుడే ఆ వ్యక్తి ఆధ్యాత్మికత వైపుకి మళ్తాడు. భౌతిక కోరికలు తీరినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికత దృష్టి రాదు. అలాంటి భౌతిక కోరికలను తీర్చేది భార్య. భర్త ఆధ్యాత్మిక పురోగతి యందు వికాసము నందినచో భార్యయు నిస్సందేహముగా అతని కర్మల్లో పాల్పొందు. అయితే ఇప్పుడు భార్య యొక్క లాభం ఏంటి? మరి సరే భర్తనైతే ఉద్ధరించేస్తుంది అనుకోండి భార్య, మరి భార్య యొక్క లాభం ఏంటి? భర్తకైతే మరి ముక్తినిచ్చేస్తుంది,
మరి భార్య లాభం ఏమిటి అంటే భర్త గనక ముక్తి పొందేటువంటి అర్హుడైతే భార్యకి ఆటోమేటిక్ గా ముక్తి వచ్చేస్తుంది. భార్య ప్రత్యేకించి ఏం చేయనవసరం లేదు. అందుకనే భర్త భక్తుడైతే భార్యకి ముక్తి వస్తుంది. భర్త ఆధ్యాత్మిక పురోగతి ఎందు వికాసము నందినచో భార్యయు నిస్సందేహముగా అతని కర్మలలో పాలు పంచుకున్నాడు. ఆ విధంగా భార్యాభర్తలు ఇరువురు ఆధ్యాత్మిక పూర్ణత్వమున లాభమును పొందగలరు. కనుక యువతి యువకులు ఇరువురికి ఆధ్యాత్మిక కర్తవ్య నిర్వహణ శిక్షణను తీసుకుంటే అత్యవసరం. అంతటా అన్యోన్య సహకార సమయమునందు ఇరువురు లాభమును పొందగలరు. యువకులకు శిక్షణము బ్రహ్మచర్యము కాగా యువతికి శిక్షణము పాతివ్రత్యం. ఈ విధముగా సహధర్మచారిణి స్త్రీ బ్రహ్మచారిగా ఆధ్యాత్మిక శిక్షణను బడిసిన పురుషుడు అనువారులు మానవ జన్మ పురోగతికి చక్కని జంట కాగలరు. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఈరోజుకి ఇక్కడ కాపుదామండి, రేపు మిగిలిన చదువుదాం. హరే కృష్ణ. మాధురి మాతాజీ, మురళీ ప్రభుజీలా కదండి ఉండటం అనేది దూరం నుంచి చూస్తే అన్ని అలానే కనిపిస్తాయి మాధవి. లేదు ప్రభుజీ, మీరైతే భక్తులే, మీరు భక్తులు కాబట్టి మీ దారుల మీద నడుస్తున్నాం. మీరు భక్తులు కాకపోతే మాకెలా తీసుకెళ్తారు? అయ్యో అట్లేముండదు మాతాజీ, దగ్గర అదితి కూడా కశ్యపుని భార్య కదండి. అవును మాతాజీ. మరి 27 నక్షత్రాలు దక్షుని పిల్లలే అంటారు కదా, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి. మరి వీళ్ళు 13 వాళ్ళు 27 దక్షుని సంతానం. దక్షుని సంతానం గురించి మళ్ళీ నెక్స్ట్ స్కందంలో వస్తుంది మాతాజీ. కశ్యపుడు పెళ్లి చేసుకుంది 13. ఇప్పుడు నక్షత్రాలు కూడా చంద్రుడు పెళ్లి చేసుకుంది కూడా దక్షుడు. ఈ దక్షుడు పిల్లలే అంటే రోహిణి ఎందు మక్కువ ఎక్కువ ఉండేసరికి వీళ్ళందరూ ఫిర్యాదు పెట్టేసరికి చంద్రుడికి శాపం పెడతారు. చంద్రుడికి ఇద్దరు భార్యలు ఉంటారు, ఆ ఇద్దరు కూడా దక్షుడి పిల్లలే. అందులో ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఇంకొక మీద తక్కువ ప్రేమ ఉండేసరికి దక్షుడి శాపం పెడతారు. దక్షుడి శాపం వల్ల చంద్రుడికి ఆ కరిగిపోవడం అనేది జరుగుతుంది, క్షయం. ఇప్పుడు అదితి అదితికి ఆ పిల్లలకి సంబంధం లేదు మాతాజీ. ఇప్పుడు వాళ్ళందరూ అక్కల చెల్లెలే అయినా 13 పిల్లల్ని మాత్రమే కశ్యపుడికి ఇచ్చారు, అందరి పిల్లల్ని ఇవ్వలేదు కశ్యపుడు. ఈ 13 12 సంతానం కలిగిందంట, అదితికి మాత్రం ఇంకా సంతానం కలగలేదు. అవును.